గుజరాత్ ఎన్నికలలో కీలకమైనటువంటి పరిణామం రేపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి జరుగుతది. దాంట్లో ప్రధానమైనటువంటిది గుజరాత్ ఎన్నికలలో ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో అదే అంటే ఆ పబ్లిక్ ఇచ్చేటువంటి తీర్పు రాబోయేటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి ఎజెండా అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు. ప్రశాంత్ కిషోర్ వ్యూహం కూడా అక్కడే పటేల తరపున ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావాలన్నటువంటి వ్యవహారం, కానీ ఇదంతా కూడా అందులో భాగంగా నడుస్తుంది. అయితే ఇక్కడ హార్దిక్ పటేల్ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కాషాయపు కండువాత కనిపించాడో అది ఒక సంచలనం సృష్టిస్తుంది. అప్పట్లో ఈ హార్దిక్ పటేల్ని ఒకళ్ళని ఎంకరేజ్ చేసింది జాతీయ మీడియాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ, అలాగే మేవానీని ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు మేవానీ వచ్చేటప్పటికి తను మళ్ళీ కొత్త ఎత్తు వేస్తున్నారు. గుజరాత్లో స్వతంత్ర ఎమ్మెల్యే దళిత నేత జిగ్నేష్ మేవానీని పోలీసులు అస్సాంలో మళ్ళీ అరెస్ట్ చేశారు. ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన కేసులో గుజరాత్ వెళ్ళి ఆయన అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్వీట్ కేసులో సోమవారం మేవానీకి బెయిల్ లభిస్తే వెంటనే మరో కేసులో అస్సాం పోలీసులు ఆయన నిర్బంధంలో తీసుకున్నారు. ఎస్కార్ట్గా ఉన్న మహిళా పోలీసు మీద మేవానీ అసభ్యకర భాష వాడారని, ఆమెను చేత్తో తోశారని, ప్రభుత్వ ఉద్యోగ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తాజా అభియోగం. వీటిని మేవానీ న్యాయవాదికి అందించారు. మళ్ళీ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తున్న సమయంలో మేవాణ్ణి తన జీవితాన్ని నాశనం చేయడానికి భాజపా ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు. గుజరాత్ ఇప్పుడు మొన్న మహారాష్ట్రను వీళ్ళే కామెంట్ చేస్తున్నారు కదా, మహారాష్ట్ర ఇదే పంజాబ్కి సంబంధించి పంజాబ్లో కేజ్రీవాల్ని తిడితే ఢిల్లీలో కేసులు పెట్టడమే ఇదే ఢిల్లీలో కేసులు పెట్టడం ఏంటని, లేదా ఢిల్లీలో కేజ్రీవాల్ని బీజేపీ నేత తిడితే పంజాబ్లో కేసులు పెట్టడం ఏంటి, ఇది వేధింపు కదా అని. ఇప్పుడు బీజేపీ చేస్తుంది అదే కదా. గుజరాత్లో తిడితే గుజరాత్ వాళ్ళు తేల్చుకోవాలి. ఇక్కడికి ఎందుకు తేవాలి? గుజరాత్లో ఉంది కూడా బీజేపీ గవర్నమెంటే కదా. ఇక్కడే స్వామి భక్తి అతవుతున్నది, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.